తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో రాజకీయ పార్టీల్లో హీటు మొదలైంది. అటు నియోజకవర్గాల్లోనూ ఇటు పార్టీల్లోనూ సందడి పెరిగింది. మరి ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ ఎన్నిసార్లు గెలిచింది, ఏ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు ఓటర్లు పట్టం కడుతున్నారు, అసలు అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా ఉన్న ఓటర్లు ఎవరు, ఇష్యూస్ ఏంటి, ఈ ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలపై ఎఫెక్ట్ చూపే అంశాలేంటి, మొత్తంగా పినపాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయా పార్టీలకున్న అనుకూల ప్రతికూల అంశాలను చూసొద్దాం. పదండి, పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడ ఓటర్ల తీర్పు విలక్షణం. రాజకీయ చైతన్యం కలిగిన ఈ నియోజకవర్గంలో రాజకీయం ఎప్పుడూ నిలకడగా ఉండదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో బూర్గంపాడు నియోజకవర్గంలో ఉన్న పినపాక 2009 పునర్విభజనలో భాగంగా పినపాక అసెంబ్లీ సెగ్మెంట్గా ఏర్పడింది. అప్పటి నుంచి ఇక్కడ పొలిటికల్ హీట్ నడుస్తూనే ఉంది. 2009 ఏర్పడిన పినపాక నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఎస్టీకి రిజర్వ్డ్ చేశారు. ఇప్పటి వరకు ఇక్కడ 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009 ఎన్నికల్లో రేగా కాంతారావు తొలిసారిగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014 పాయం వెంకటేశ్వర్లు వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఇక గత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రేగా కాంతారావు 72,283 ఓట్లతో గెలువుగా, బీఆర్ఎస్ అభ్యర్థి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పాయం వెంకటేశ్వర్లకు 52,718 ఓట్లు వచ్చాయి. అయితే రెండోసారి కాంగ్రెస్ నుంచే గెలిచిన రేగా కాంతారావు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లో చేరారు. ఇక బీఆర్ఎస్ లో ఉన్న పాయం వెంకటేశ్వర్లు హస్తం పార్టీలో చేరారు. ఏజెన్సీ ప్రాంతాలు గల ఈ నియోజకవర్గంలో 185,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు. అయితే పేరుకి ఎస్టీ నియోజకవర్గం అయినా బీసీ ఎస్సీ సామాజిక వర్గాలు ఇక్కడ అభ్యర్థి గెలుపుని నిర్ణయిస్తున్నాయి. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఉన్న ఓటర్లు, ప్రస్తుత నియోజకవర్గంలో ఉన్న ఓటర్లను ఒకసారి గమనిస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల ఓటర్లు అప్పటి గణాంకాల ప్రకారం పినపాక నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 175,920 ఉంది. అందులో పురుష ఓటర్ల సంఖ్య 87,865, మహిళా ఓటర్ల సంఖ్య 88,047 నమోదైంది. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి గణాంకాల ప్రకారం 2023 అసెంబ్లీ ఎన్నికల ఓటర్లు పినపాక నియోజకవర్గంలో మొత్తం 185,903 నమోదైంది. అందులో పురుష ఓటర్ల సంఖ్య 91,890 కాగా మహిళా ఓటర్ల సంఖ్య 94,012 నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత నియోజకవర్గంలో దాదాపు 10,000 పైగా ఓటర్లు పెరిగారు. మనందరం కూడా కష్టపడి పనిచేసి అధికార పార్టీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆర్థికంగా బలంగానే ఉన్నారు. అంతేకాదు, మారుమూల గిరిజన గ్రామాలకు బ్రిడ్జిల నిర్మాణం, సీసీ రోడ్లు వేసి గతంతో పోలిస్తే నియోజకవర్గంలో కాస్తంత అభివృద్ధి చేసినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇంకా పెండింగ్లో ఉండటం ఇక్కడి ప్రజలకు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ఏదైతే 100 పడకల హాస్పిటల్ ఉందో గతంలో ఎక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్నే ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ కార్పొరేట్ల హాస్పిటల్ని తలపించే విధంగా ఇవాళ 100 పడకల హాస్పిటల్ని తీర్చిదిద్దినటువంటి ఘనత ఇవాళ రేగా కాంతారావు గారికి దక్కుతుంది. గిరిజన గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ లేకపోవడం, పోడు భూముల సమస్య, మారుమూల గిరిజన కోయగూడాల ప్రాంతాల్లో మంచినీటి సరఫరా, విద్యుత్, కనెక్టివిటీ రోడ్లు లేకపోవడం, వాగులు వంకలపై చెష్టాలు లేకపోవడం ప్రజలకు కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఇక స్థానిక ఎమ్మెల్యే అనుచరులు పేదల భూములు కబ్జాలు చేయడం, సెటిల్మెంట్లు, ఇసుక దందాలంటి అనేక ఆరోపణలు ప్రస్తుత ఎమ్మెల్యే రేగాకు మైనస్ పాయింట్లుగా చెబుతారు. నియోజకవర్గంలో ఉన్న 7 మండలాల్లో అభివృద్ధి చేస్తానంటూ ప్రగడబాల్ పలికి గెలిచి 4.5 సంవత్సరాల నుండి అభివృద్ధి వైపు చూడని ఎమ్మెల్యే మన రేగా కాంతారావు గారు, వరదలు వస్తే ఏ ఊరికి ఆ ఊరు, ఆ ఊరు నుంచి ఈ ఊరికి వరదలతో సంబంధాలు తెగిపోయి చెప్టాలు లేక ఓవర్ బ్రిడ్జ్ లేక ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. పినపాక నియోజకవర్గంలో రాజకీయం ఎప్పుడూ రసవత్తరంగానే మారుతుంటుంది. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎన్నికలు దగ్గరపడుతూ ఉండటంతో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు మరోసారి టికెట్ను కేటాయించారు. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ప్రజలు ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించి ఉమ్మడి జిల్లా ప్రజానీకం గత 2 సార్లు కూడా మమ్మల్ని విభేదించారు, మా పార్టీని. కానీ ఈసారి ఉన్నటువంటి పరిస్థితి అంటే కల్లారా చూస్తూ ఉన్నారు. ఒక పక్క సంక్షేమం,
రెండో పక్క అభివృద్ధి, రెండు జిల్లాలు ఏర్పడటం, రెండు జిల్లాలు ఏర్పడిన తర్వాత కొత్తగూడెం హెడ్ క్వార్టర్గా ఉండటంతో మారుమూల ప్రాంతాలు ఉన్నటువంటి గ్రామాల్లో కూడా పరిపాలన అందుబాటులోకి వచ్చింది. దాంతో మండలాలు ఏర్పడడం, గ్రామ పంచాయతీలు ఏర్పడడం, ఇట్లా పోడు భూముల సమస్యను పరిష్కరించడం. మాది రూరల్ ఏరియాతో పాటు మాది ఏజెన్సీ ఏరియా కాబట్టి ప్రత్యేకంగా పోడు భూముల సమస్య కూడా పరిష్కారం కావడం, ఇవన్నీ కలిసి వచ్చేటువంటి అంశాలు. ఇక అధికార పార్టీని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. హస్తం నుంచి పాయం వెంకటేశ్వర్లు టికెట్ కోసం ఆశిస్తున్నారు. ఇక కమలం సైతం ఇక్కడ బలపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భూక్యా దివ్యశ్రీ కమలం టికెట్ ఆశిస్తున్నారు. చూడాలి మరి రానున్న ఎన్నికల్లో ఇక్కడ విజయం ఎవరిని భరిస్తుందో. కాక రేపుతున్న పినపాక ఎన్నికల బరిలో నిలిచేదెవరు? ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్న స్థానిక ఎమ్మెల్యే రేఖకాంతారావు మరోమారు విజయడంకా మోగిస్తారా? అక్రమాలు అవినీతికి అరోచకాలకు ఎమ్మెల్యే రేఖకాంతారావు అడ్రస్గా మారారంటున్న ప్రతిపక్ష నేతల విమర్శలకు ప్రజలు స్పందిస్తారా? ఇంతకీ పినపాక పోల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, పినపాక నియోజకవర్గ ప్రజల మద్దతు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోవాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సి ఉంది.